వాల్మీకి రామాయణం యుద్ధకాండ నాలుగో సర్గ. శ్రీరాముడు వానర సేన ప్రస్థానం విధానమును నిర్దేశించుట వానర సేనల యుద్ధయాత్ర సుగ్రీవుల వాదనలతో కూడి శ్రీరాముడు సముద్ర తీరం చేరుట ఆ తీరమున సేనలు విడియుట హనుమంతుడు తెలిపిన లంకాన విశేషం ఇతర విషయంలో విని నిరూపమాన పరాక్రమశాలి అయిన మహాతేజస్వి అయిన ఆ శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో ఇట్లనెను. ఓ శుగ్రీవ, దుష్టమైన రావణుని యొక్క లంకానగర విశేషం మారుతి ద్వారా తెలిసినవి కదా, ఇక వెంటనే దాని ధ్వంసం అందర్చదరు. ఇది ఉమ్మడికి సత్య. సూర్యుడు ఆకాశ మధ్యమును చేరి ఉన్నాడు. ఈ వచ్చే ముహూర్తమున ప్రశంసమైనది కనుక ఇప్పుడే బయలుదేరటం మేలు. ఈ ముహూర్తమునందే పైనమైనచో సీతమ్మ తల్లి అపహరించుకుని పోయిన రావణుడు ఏ విధముగానూ నా నుండి తప్పించుకుని పోజారాడు. బాధలు తట్టుకునలేక విషము త్రాగి ప్రాణప్రాయం చేసి చేరినప్పుడు అమృతమును పొందిన వ్యక్తి వల్ల నా ప్రాణవార్తను వినంతనే ప్రయాణ వార్త వినిన వెంటనే సీతమ్మ తల్లి తన జీవితంపై ఆశ చిగురించును. ఓ సుగ్రీవ, నేడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం, రేపు హస్త, ఇవి మన ప్రయాణము తగిన రోజులు. కనుక ఆ సైన్యమును వెంట తీసుకొని బయలుదేరము. దానికి తోడు అన్ని శుభశకునములే కనబడుచున్నది. ఇక రావణుని హతమార్చి సీతమ్మ తల్లి తీసుకొని వస్తాము. అంతేకాదు నా కడుగు నా కుడికన్ను అదురుతున్నది. ఈ శిఖరం మన సంకల్ప సిద్ధికి విజయం సూచనం. అంతటి సుగ్రీవుడు లక్ష్మణుడు యుక్తయుక్తమైన రామచంద్ర ప్రభులందరూ మెచ్చుకొని పిదప శ్రీ దీతి శాస్త్రమున ఆరితేరిన వాడు ధర్మాత్ముడైన శ్రీరాముడు వారితో మరల ఇట్లు చెప్పారు. మహావీరులను లక్షణ మంది నాదరులతో కూడా ధీరుడు మార్గమును చూపుచు ఈ సైన్యం ముందు భాగంలో వెళ్ళుచుండుగాక. సేనాపతిని ఓ నీలా, సైన్యమున మంచి మార్గం నడుపము. ఆ మార్గం ఫలములతో సమృద్ధిగా ఉండవాలను. చల్లని నీడనిచ్చి వనములకును చక్కని జలాశయములకు కొదవి ఉండరాదు. వానరుల ఇష్టమైన మధువును అందుబాటులో ఉండవలదు. మనం వెళ్ళిడి మార్గంలో గల ఫలములను జలములను దుర్మార్గుల రాక్షస కలుషితములు చేయుదురు. కావున ఆ ప్రమాదము పాటించకుండా అనుక్షణం జాగరూకుడిగా ఉండము. మన వానర సైన్యం గుంతల మీదుగా కందకమల మీదుగా దూకుతున్నప్పుడు, ప్రమాదకరమైన మడుగులు దాటినప్పుడు, క్రీంకారణ్యంలో సాగిపోతున్నప్పుడు మనపై దాడి చేటుకు శత్రువులు చాటుమాటను పొంచి ఉందరు. ఆ విషయం జాగ్రత్తగా గమనించమని ఉండేవాళ్ళు. మనం చేయబో యుద్ధం భయంకరమైనది కనుక సాహసంతో పోరాడగల బలపరాక్రమం గల వారిని మనం తీసుకొని వెళ్ళదలము. అందువల్ల బాలురు వృద్ధులకు మొదలు బలహీనంలో కిష్కింద ఎంతో విడిచి వెళ్ళదము. వందల వేల కొలది మన వానర వీరులు మిగులు బలశాలు అపారమైన మహాసముద్రం వల్ల భయంకరులు వారిని కూడగట్టుకొని మనం పురోగింపవలదు. పర్వతత్యుడైన గజుడు, మహాబలైన గవయుడు, గవాక్షుడు వృషభములతో కూడా వదియుచ్చిన ఆ బోతుల వలె ముందుకు సాగను. సేనానాయకుడు కపివరుడు అయిన వృషభుడు వానర సైన్యం కుడివైపున ఉండి దాన్ని రక్షించడం పురోగించవలదు. మదపటేలకు వలె దుర్జయుడు మహావీరుడు గంధమాదకుడు వానర సైన్యం ఎడమవైపున ఉండి దాన్ని కాపాడుచు సాగిపోగలరు. ఓ సుగ్రీవ, ఐరావతం పైన ఇంద్రుని వలె నేను హనుమంతుని భుజములపై కూర్చొని వానర సైన్యములకు మధ్యగా సాగుచు మన యోధులను సమరోత్సాహమును నింపుచుండెను. సారభౌమును అను పేరుకొని అధిరోహించి ధనాధిపతియగు కుబేరుని వలె యముని వలె శక్తివంతుల లక్ష్మణుడు అంగదుని భుజస్కంధములపై కూర్చొని పురోగించను. నువ్వు పల్లకి నెక్కి మాతో సాగిరమ్ము. వృక్షరాజైన బాజామోదుడు మిగులు బలశాలి అయిన శివును, సుశేషునుడు వానరాజు వేగదర్శి అను ఈ ముగ్గురు సైన్యమును వెనుకబాకుండా ఉండి దాన్ని రక్షించుచుండవలను. కపేంద్రుడు సర్వసేనాధ్యక్షుడు అయిన సిక్కిరుడు శ్రీరాముని ఆజ్ఞను తలదాల్చిన మహాయోధులైన వానరులు ఆదేశించను. అంతటా రణోత్సాహం గల వానర వీరులు అందరూ వెంటనే గుహాలకు నుండి పర్వత శిఖరముల నుండి బయలువెడలి వేగంగా ఎగురుచు దూకుచు ముందుకు సాగింది. అనంతరం వానరాజు సుగ్రీవుడు లక్ష్మణుడు శ్రీరాముడు పాద సాధారణంగా సాగలించి సింహడ ధర్మాత్ముడు నా ప్రభు దక్షిణ దిశగా బయలుదేరను. మదపటేల వలె బలిష్టమైన కోట్లగలదిగా ఉన్న వానరవీరు శ్రీరాముడు చుట్టూ చేరి ఆ ప్రభు వారితో కూడి ముందుకు సాగింది. అపారమైన ఆ వానర సేన శ్రీరామచంద్ర ప్రభు అనుసరించి కదలచుండెను. సుగ్రీవుని పాలనలోనూ ఆ వానర ప్రభులు అందరూ తమ జన జైవ తథ్యము అను భావించి మిగులు సంతోషంతో ఉన్నారు. ఆ కపివరులు ఎగురుచున్న దుమ్ముకుచున్న సేనా పరిరక్షణపై దాడి చుట్టూను నలువైపున పరిరూపించు మేఘముల వలె గర్జించుండ్రి. వారు అందరూ సింహానాదమునర్చుదలచు దక్షిణ దిశగా పరుగు తీయచుండ్రి. ఆ కపివరులు సువాసనలతో కూడిన తేనెలను గ్రోలుచుండ్రి. తీయని పండ్లను తిని తీర్చుండ్రి. వారు తిండుగా పూలగుత్తులతో కకల్లాడుచున్న మహావృక్షములను తమ భుజములపై మోసుకొని నుంచి వెళ్ళుచుండ్రి. వారు గర్వంతో ఒకరికొకరు ఎత్తుకొని క్రింద పడేయుచుండరి. కొందరు పడిన వారు లేవదీయుచుండరి. మరికొందరు ఆ లేచిన వారు క్రింద పడిపోచుండరి. శ్రీరాముని చుట్టూ గల కపివరులు ఇక ఆ రావణకు రాక్షసులు అందరికీ మన చేతిలో చావు మూడినట్లే అని పెద్దగా కేకలు వేయుచుండరు. వీరులైన ఋషభుడు, నీలుడు, కుమదుడు అని వారి పెక్కుమంది వానరితో కూడా అందరికంటే ముందుగా నడుచుచూ త్రోవాలు చరిచేయుచుండరి.
బలిష్టమైన భయంకర రూపంలో పెక్కుమంది వానరులు శత్రు సంహారం దక్షిణ రామలక్ష్మణుల వానరరాజైన సుగ్రీవుని చుట్టూ చేరి తడుచుండ్రి. 10 కోట్ల మంది వానరులు తన చుట్టూ చేరుచుండగా శతవలి అను కపివరుడు తానే ప్రముఖుడే సమస్త వానరులచే రక్షించుండెను. కేసరి పనసుడు అను వానర యోధులు 100 కోట్ల అనుచరులతో కూడా సేవకు సేనకు కుడిపక్కన చేరి రక్షణ కార్యం నిర్వహించుచుండ్రి. అట్లే గజుడు అర్కుడు అనువారు పెక్కుమంది వానర పరివారములతో కూడా ఎడమ భాగం రక్షించుచుండరు. ఇంతకుముందు ఆయా దిక్కుల రక్షణల బాధ్యతలు నియములైన గంధమాధరులు తమ తమ కర్తవ్యం నిర్వర్తించుచుండరు. పెక్కుమంది బల్లూక సైనికులతో పరివృతమైన జామవంతుడు సుశేషరుడు సుగ్రీవుని నాయకత్వం సాగిపోవచ్చు సేన యొక్క వెనుకబావం రక్షించుచుండరు. వానరశ్రేష్ఠుడైన మహావీరుడు వేగగమనుడు కపిసేనలను అధిపతి అయిన నీలుడు మార్గద సోదర పునర్శిష్టు సమస్త బలములను నియంత్రించు చూడలేదు. కపిశ్రేష్ఠుడు దధీముఖుడు ప్రబంధుడు రంభుడు రభసుడు అను వీరులు వానరులు తొందరపడుచు అతను కలిగి తిరుగుతుండరి. మహాబల సంపన్నుడైన వానర ప్రముఖులు ఈ విధముగా సాగిపోతుండగా వారి మహావృక్షంలో లతలతో అలదార్చిన గిరిశ్రేష్టమైన సహ్యాద్రి కనబడేది. త్రోవలో బాగుగా వికసించిన పువ్వులతో కలకలలాడుచు సరస్సులు తటాకములు పరములు వారి గోచరించారు. మనం వెళ్ళుచున్నప్పుడు సమీపంలో నగరములు కానీ జనపదములు కానీ ఉనచో వాటిలో ప్రవేశింపరాదు అన్నది శ్రీరాముని తిరుగులేని ఆజ్ఞ. దాని శిరసా వహించుచు అపారమైన సముద్రములే భయంకరంగా ఉన్న ఆ మహా వానరసేన పురోగమించుచుండదు. భీకర తరంగన ఘోషణలతో ఒప్పుచున్న సముద్రంలోనే ఆ సేన గజ్జలను నరచి వెళ్ళుచుండదు. మహావీరుల కపివరులు అందరూ చక్కగా తోలబడుచున్న గుర్రముల వలె బాగా ఎగురుచు గంతులు వేయచు రామచంద్ర ప్రభు సంతోషం కూర్చుటకే ఆయనకు ప్రక్కనే అని సాగిపోవచ్చుండ్రి. హనుమంతు నుంచి అంగదు నుంచి వహించబడుచున్న రామలక్ష్మణులు గురుశుక్రులతో గోడిన చంద్రుని వలె విరాజిల్చుండ్రి. అప్పుడు వానరరాజు సుగ్రీవుడు లక్ష్మణుడు ఆదరాభిమానాలతో ప్రశంసించుండగా ధర్మాత్ముడైన రామచంద్ర ప్రభు దక్షిణ దిశగా శేణతో గుడి సాగిపోవచ్చుండరు. అతడు అంగదుని విభుజములైనపై కూర్చుని ఉన్న అంగదిని భుజములపై కూర్చున్న లక్ష్మణుడు శ్రీరాముడు సేవలతో మనోరథమే ఉన్న తీర్చున్నట్లుగా తృప్తిపడుచున్నారు. శకుని సహస్రములను బాగా ఎరిగిన ఆ సౌమిత్రి సమయస్ఫూర్తి గలవాడు శ్రీరాముడితో మధురమధురంగా ఇట్లు చెప్పారు. అన్నా త్వరలో రావణుని చంపి ఆయనతో అపహరించిన సీతమ్మతల్ని నీవు పొందగలవు. నీ సంకల్పములన్నీ వెంటనే సిద్ధించి సకల సంపదలతో సస్వసంపన్నుడే అయోధ్యకు తిరిగి రాగలవు. ఓ రఘువరా, దివ్యుండి భూమిపైనను పరంపరంగా శుభశకలను కనిపించి వచ్చిన సీతాదేవి నిన్ను చేరుటకు మొదలుగా సహా ప్రయోజనం అన్నీ త్వరలో సిద్ధింపగలవడం ఈ మంచి శకునంలో నిలుస్తున్నావు. వాయువులు సేనలు హాయిగా కొలుపుచు అనుకూలమైన చల్లగా వీచుకున్నది. పక్షుల కలవరములు మృగములు ధ్వనులు మధురమైనవైన పొంది సొంపుగా ఉన్నవి. దిశలన్నయూ ప్రశంసనములై ఉన్నవి. సూర్యకాంతలు స్వచ్ఛంగా ఉన్నవి. భృగనందులపై శుక్రుడు తిన్ను అనుసరించి చర ఉజ్వకాంతులతో ప్రకాశించుండదు. నక్షత్ర మండలం నిర్మలంగా ఉంది. సప్తఋషులు సిద్ధులు మొదలగు వారు అందులో ధ్రువ నక్షత్రమునకు ప్రతక్షణంగా తిరుగుచు తేదరుచున్నారు. ఇవి అన్నీ వరకు శుభసూచకనములు. మన ఇక్ష్వాకు వంశనందుల మహాపురుషులతో శ్రేష్ఠుడైన రాజర్షి ఆయన త్రిశంకువు తన పురోహితితో కూడి విరాజిల్చున్న మన ఇక్ష్వాక వంశ శుభసూచకరమైన విశాఖ నక్షత్ర ద్వారమున క్రూర గ్రహములతో చేరక నిర్మూలంగా ప్రకాశించున్నది. రాక్షసులు మూల నక్షత్రం మౌలికమైనది. దాని ధూమకేతువులతో సృష్టించుచుండటం ఆ నక్షత్రం మిక్కి పీడింపబడుచున్నది. ఇది రక్షసుల అశుభమ సూచకం. ఇది అంతయు రాక్షసుల నివాసములు దారి తీరి ఉన్నది. ఏదైనా ఆయుమూడిన నక్షత్ర గ్రహబాధకు లోనుగొచ్చున్నది. ఓ ప్రభు, నీళ్లు నిర్మలంగా రుచిగా ఉన్న వరములు పండ్లతో నిండి ఉన్న వృక్షములు ఋతులు అనుసరించి పూయలు పూయిచ్చు కనబడి కనువిందుచున్నది. వాయులు వాటి పువ్వుల మీదుగా వీచుచు చక్కని పరిమళములు విదర్జిల్చున్నవి. తారకాసుర సంహారం సమయంలో యుద్ధరంగమునందు దేవతల సైన్యముల వలె కపి సైన్యులు వ్యూహరచనలతో ఉత్సాహపరచబడుతులై ఉన్నారు. ఆర్య, ఈ శకున వనములు అన్నిటినీ గమనించి నీవు సంతుష్టుడై ఉండుము అని పలికి ఉత్సాహంతో ఉన్న లక్ష్మణుడు సోదరి అన్నను ఊరడించను. అంతటా గోళ్ళు గోరలు ఆయుధము గల వానర బల్లూక యోధులు నిండిన మహాసేన సువ్యాశ్వాలమైన భూతములు ఆక్రమించి ముందుకు సాగారు. వానర బల్లూక యోధుల యొక్క కరచరణములతో తాకిడిచే చెలరేగిన దుమ్ములు సూర్యమండలమును కప్పివేశను. అప్పుడు పర్వతములతో వనములతో నిండి దక్షిణ దిశకు మేఘములు ఆకాశము వెళ్ళి ఆవరించిన భయంకరమైన కపిసేన పురోగతించను. పెక్కు యోజముల వరకు వ్యాపించి ఉన్న వారసేన అవిచ్ఛిన్నమైన పురోగమించుచు నదులను దాటిపోచున్నప్పుడు వాటి ప్రవాహములు అన్నయ్యూ వెనుకకు మరలిపోచున్నట్లు ఒప్పెను. అసంఖ్యాక్యంగా ఉన్న ఆ బల్లూక వానరసేన నిర్మల జలములు గల సరస్సులు దట్టమైన వృక్షములతో ఒప్పుచున్న సరోతములను సమతములు గల భూత ప్రదేశంలో ఫలములతో నిండిన వనములు
మధ్యంతర నుండి ఇతర ఇరుపక్కల నుండి అన్ని వైపుల నుండి ప్రవేశించి భూమండలం ఆవరించి సాగిపోచుండను. ఆ కపివరులందరూ ప్రసన్న మనసుకులే మనసుకులే రామకార్యార్థం పొంగు పొంగుల వారు వారుచున్న ఉత్సాహం గలవారే వాయువేగంతో సాగిపోచుండ్రు. యవ్వన వనము ఉండటం వలన దహదపాడుచు వలన కలిగిన దర్పముల మార్గం పాలించినప్పుడు వారు పరస్పరం తమ హర్షములను బలపరాక్రమం ప్రదర్శించుచుండ్రి. మనచారులైన వానరులు కొందరు పరుగులు తీయచుండ్రి, మరికొందరు గొంతులు వేయచుండ్రి, కొంతమంది కిచకిచక శబ్దములు చేయచుండ్రి, వాళ్ళములు భూమిపై కొట్టుచుండ్రి, పాదములపై భూమిపై కొట్టుచు టపటప శబ్దములు చేయచుండ్రి, మరికొందరు భుజములపై చూచి కొండలను పిండి చేయచుండ్రి, చెట్లను చిన్నాభిన్నం మలచుండ్రి, పర్వతములపై సంచరించడే వానరు గిరిశిఖరములపై ఎక్కున కొంతమంది మహానాదములు బరి కొంత సింహగజ్జలు చేయచుండ్రి. ఆ వానర బల్లి ఒక యోధులు తమ యూరువులు తాకిడిచే దట్టముగా అలముకొని కొన్ని తీగలు నడిపి వేసిరి. ఇంకనూ వారు బలపరాక్రమం విజృంభించిన పెద్ద పెద్ద బండరాళ్లతో చెట్లతో వినోద క్రీడలు సలుపుచుండ్రి. భయంకరమైన కోట్ల కొలది వానరులు భూమండలం అంతయు ఆవరించి ఉన్నది. సుగ్రీవుని పర్యవేక్షణలో ఉన్న మహా వానర సేన రాత్రింపవళ్ళు పరమ సంతోషంతో సాగిపోచుండరు. ఆ వానర వీరులందరూ యుద్ధోత్సాహం పొంగి పొరలుచుండదు. అందువలన వారు సీతమ్మ తల్లి రావణుని చే నుండి త్వరగా విముక్తి కలిగించుటకే ఎక్కడైనా క్షణకాలమైన ఆగక పురోగమించుచుండ్రి. క్రమంగా వారు చెట్ల గుబురులతో దట్టమైన వివిధములకు మృగములతో నిండి ఉన్న సహ్యాద్రి మీదుగా మలయ పర్వతములకు చేరిరి. శ్రీరాముడు ఆ వానరులతో కూడి సహ్య మలయగిరిపై గిర చిత్ర విచిత్రమైన వనములు నదులు శేలయేళ్లు చూచుటకు వాటికి దాటికి వెళ్ళను. వానరులు పొగడు చెట్లను ఎరిగి ఎర్రగోరంట చెట్లను మామిడి వృక్షములను అశోక వనములను వావిలి చెట్లను గన్నేరు చెట్లను తమిళ చెట్లను తమిస చెట్లను ఊడుచు ఉడుగు చెట్లను కానుగు చెట్లను జవ్వి చెట్లను మేడి చెట్లను తమికి చెట్లను నేరేడు వృక్షములను ఉసిరిక చెట్లను కడిమి చెట్లను భంగపరచుచు ముందుకు సాగిరి. అందమైన కొండ చర్యలపై గల విధములకు తన వృక్షములను వానరులు అటు ఇటు ఊపుచుండటచే అవి తమ పువ్వులను వారిపై రాల్చుచున్నవి. మకరంద పరిమళ గల స్వరములతో తొమ్మిదిల జుంకారాధములు గావుచుచున్న చందముల వలె చల్లనైన గాలులు హాయిగా గుర్చుచు ఇచ్చున్నారు. గైరికాది ధాతువులతో అలంకారంతో సహ్యాద్రి మిక్కిలి ఇంపుకొలుచున్నది. గాలిలో ఎగురుకోవడం ధాతువుల నుండి ప్రశంసించుచున్న దూడులు విశాలమైన వానర సేనల యొక్క అన్ని వైపుల నుండి కప్పివేయుచున్నవి. రమణీయముగా ఉన్న కొండ చర్యలు ఎల్లడలు మొగలు పొదలు వావిలి చెట్లు విరజాజిత తీగలు బాగుగా వికసించి మనోహరంగా ఉంది. పూల గురివెందలు మల్లె పొదలు గానుగ చెట్లు ఇప్పు చెట్లు పొగడలు వేగసి చెట్లు బాగుగా పుష్పించి సువాసనలు వెదలుచున్నవి. నల్లతుమ్మి ఎర్రగోరి గోరింత పొదలు పొన్న చెట్లు మామిడి వృక్షాలు గులాబీ చెట్లు ఎర్ర కాంచనములు చక్కగా పుష్పించుచున్నవి. ఖర్జూరములు గన్నేరు చెట్లు అశోక వృక్షములు కొండమల్లెలు ధ్రువవృక్షములు బూరుగు చెట్లు మంకెన చెట్లు ఎర్ర చేమంతలు తాళవృక్షం తమిసలు ఉసిరిక చెట్లు కడిమి చెట్లు నీలాశోకములు ఉరిమి చెట్లు ఉడుగు చెట్లు పద్మవృక్షములు బాగా పుష్పించి చూడముచ్చటగా కొలుచున్నవి. ఈ వృక్షములన్నీ ఎగురుచున్న వానరుల వల్ల అస్తవ్యస్తమైనవి. పర్వతములందరి బావులు పల్వములు నీటి గుంటలు చల్లని జలములతో నిండి ఉన్నది. చక్రవాకములు జలకు కుట్కడములు నీటి కాకులు కౌజపిట్టలు గ్రుంపులు గ్రుంపులుగా చేరి అతడ బసులు కొనుచున్నవి. అడవి పందులు లేళ్లు అతడు సంచరించున్నవి. భయంకరమైన ఎలుగుబంట్లు శివంగులు సింహాములు పెద్ద పడులు పెక్కు విశ్వసర్పములు అందు అంతటా సంచరించుచున్నవి. అతడి జలములతో చక్కని వికసించిన కమలములు చెంగల్వలు తెల్ల గలువలు నీలోత్పల్పములు మొదలగు పుష్పములు అక్కడ జలాశయంలో శోభిలు చేయుచున్నది. ఆ గిరిసాను భూములందు వివిధములకు పక్షుల గుంపలు కలకల ధ్వనులు జాపించుచున్నది. ఆ వానరులు అతడి జలాశయంలో స్నానం అమర్చి సంతోషంతో విరుచున్నవి. కొండపై చేరి పరస్పరం నీళ్లు చల్లుకున్నవి. మత్తిరుచున్న కపివరులు అతడి చెట్ల యొక్క మధుర ఫలములు కందమూల ఫలములు పుష్పములు సేవించిరి. తేనెవలే పెంగళ వర్గము గల వానరులు చెట్ల వేలాడుచున్న తేనె పట్టణంలోని మధువులను తరివి తీర త్రాగుచు సాగిపోచుండ్రు. వారు చెట్లను విరిచివేయచు తీగలను రాగివేయచు కొండలను పిండి చేయచు వేగంగా వెళ్ళుచుండ్రు. మధువులను సేవించే ఉత్సాహంతో కొందరు వానరులు చెట్లపై ఎగురుచు వెళ్ళుచుండ్రి, మరికొందరు వృక్షములు కొనగల చేరుచుండ్రి, ఇంకను కొందరు చెట్లను కూల్చివేయుచుండ్రి. పంటను వచ్చిన పరిచేరలతో నిండిన భూముల వలె ప్రదేశమంతయు వానర యోధులతో నిండిపోయింది.
మహాబాహు రాజీవనేతుడైన శ్రీరామచంద్రుడు మహేంద్రగిరి చేరి దట్టమైన చెట్లతో విలసిల్చున్న ఆ గిరిశాఖరమును అధిరోహించి దశరథుని చుట్టూ శ్రీరాముడు పర్వత శిఖరం మీదకి ఎక్కిన పిమ్మట త్రాబేళ్లు చేపలతో తిండిన సాగరం తేలిపాటి జారు చూచెను. ఆ వానరులు మహాగిరి సహ్యాద్రిని ఆ వలయ పర్వతములను దాటిన పిమ్మట శ్రీరాముడు అనుసరించి భయంకర ఘోషణలతో ఉప్పుచున్న సముద్రుని యొక్క తీరమును పరసగా చేరిరి. ప్రజారంజకమైన శ్రీరాముడు లక్ష్మణుడితో సుగ్రీవుడితో కూడిన ఆ శిఖరం గిరిశిఖరములను దిగి మనోహరంగా ఉన్న సముద్ర తీరం తీరి శీఘ్రంగా చేరాను. సముద్ర తరంగంలో ఉవ్వెత్తున గిరిచు పడుచుండను. ఆ జలములు తాకడికి తీరమునందరి శిలలన్నీ శుభ్రంగా ఉన్నాయి. విశాలమైన ఉన్న ఆ సాగర తీరం చేరిన పిమ్మట శ్రీరామచంద్ర సుగ్రీవునితో ఇట్లనను, సుగ్రీవా, మనం ఇప్పుడు సముద్ర తీరమును చేరి ఉన్నాము. సముద్రం దాటుట ఎట్లు అని ఇది వరిలో మనం అనుకుంటుంటే ఆ సమస్య ఇప్పుడు మనకు ఎదురైంది. నదులు పరమగమ్యమైన ఈ సాగరం అపారమైనది. అనువగ అపాయం చేత మాత్రమే దీనిని దాటించడం వీలగదు. అందువల్ల ప్రస్తుతం మనము ఇక్కడ ఆగి మన వానరసేన ఈ అపారమైన సముద్రం దాడు ఉపాయం గురించి ఆలోచించుము. అనంతరం సీతమ్మ తల్లి ఎడబాటు వల్ల విచారగ్రస్తుడు శ్రీరాముడు సాగరమునకు చేరి ఆ తీరమునంతే మరికొంత ముందుకు సాగి సేనాని నివాసమును గూర్చి ఇట్లు ఆజ్ఞాపించదు. ఉందా వానరేంద్ర, మన సేనలను అన్నింటినీ ఇచ్చటకే ఆపివేదము. ఇక ఇప్పుడు సాగరం దాటుడు ఉపాయం గురించి ఆలోచించటకే ఎంతయో యుక్తము. మనపై దెబ్బతీయుటకే శత్రువులు ఈ పరిసరంలో చాటుమాటున దాగి ఉండవచ్చు. కనుక మన సేనాలకు తమ తమ సేనలను జాగ్రత్తగా కాపాడుచుండవలెను. అందువల్ల మన వానర యోధులు ఏ కారణమైనను తమ తమ సేనలను విడిచిపెట్టి ఇచ్చటకైనా వెళ్ళరాదు. అంతటా లక్ష్మణ సుగ్రీవులు శ్రీరాముని ఆదేశం తలదాల్చి తమ సేనలను సముద్ర తీరం చెట్ల నీడలకు చేర్చిది. సాగర తీరం విడిచిన ఆ వానరసేన తీరం వలె మీకు వెంగళ వర్ణము గల జలంతో నిండిన మరి యొక్క సాగరముల వలె విరాజులను. ఆ వానరసుడు సముద్ర తీరం వల్ల వనములకు చేరి ఆ మహాసాగరం యొక్క అవతరణ తీరం చేరటకు దూరపడుచు అచ్చట ఉవిష్టులయ్యి అష్ట ఆశీర్ణ వాదనల యొక్క సేనా సన్నాహాలు కోలాహల ధ్వలు సముద్రకోసం మించి ఉండను. సగ్రములో అదుపులో మాల్చుకుని ఆ వానరసేన శ్రీరాముని కారి తరపునకు మూడు విధములుగా వేరుగా ఏర్పడి ఆ వానరసేన మహాసాగరములకు చేరి వాయువేగ ప్రభావం ఎగిసిపడుచున్న మహాసముద్ర తరంగములు చూచి మిగులు సంతోషించరు. ఆ మహాసాగరము సువిశాలమైన దాని అవలేలుగా తీరము కనబడుచుండదు. అది సాక్షుల నివాసమైన ఉన్నప్పుడు ఆ సేనానాయకులు ఆ జలది తదేక దృష్టితో చూచి ఉండిపోయి ఆ మహాదది భయంకరమైన మసళ్లకు ఆలవాలమైన సంధ్యా సమయమున అది తెల్లని పరుగులతో ఉప్పుచు నువ్వుచున్నట్లు ఉండదు. ఎగిసిపడుచు తరంగంతో వెలుస్తున్న నృత్యమదర్చుచు ఉండేట్లేదు. చంద్రోదయమైనటి అది తన అలలచే పరవడు కూర్చు ఆ జలములతో చంద్రబింబను అటు ఇటు కదుల్చు పెరుగు గాలులతో పెద్ద పెద్ద మసళ్లతో ఉండదు. అది భయంకరంగా తోడుచుండను. తిముల చేతను 100 యోజనలు పొడుగుగా ఉండి దృఢమైన ఉండడు. చేపను తిమి అందరు తిమిగలములతోడును మురియుచున్న పడగల మహావిశ్వసర్పంతో కూడి భిక్కరంగా ఉన్న ఆ మహాదదిని వానరసేన చూచెను. మహాసముద్రం భయంకరంగా జల జంతువులతో నిండి ఉంది. అది విధిమంది పర్వతంలో వ్యాపితమై ఉంది. అది రాక్షసు నివాస స్థానము. దాని దారికి తిన్నులేక అది ప్రవేశింపని వీలు లేకుంటుంది. అందులో తరంగముల మసలతోడును భీకరమైన సర్పములతోడు విరుచున్న అలలు పెరుగాలలకు తాగి కడకాలం ఎక్కువ రుచి విగిసిపడుచుంటారు. సాగరం నందు జలకలంలో రాత్రివేళ నిప్పు నిరవల వల్ల విరుచుంటుంది. ఆకాశంలో నక్షత్రం నిలవలాడుచుంటది. సముద్రం మహాసర్పం సంచరించుండదు. అంబరం సర్పాకారంలో ఆవుకేతం చరిచుండదు. జలసైది దైత్యకులు రాక్షసుల ఆవాస స్థానమున ఆకాశం రాక్షసు తిరుగుచుండు. సాగరము ఆకాశం ఈ రెండు గంభీరములై భీకరములై ఉండరు. కావున అర్ణవర్ణము బాంబరము ఎట్టి అంతరం గోచరించే సముద్రం ఆకాశం జల విజోభూచుండదు. సముద్రం ముత్యములతోడు ఆకాశ నక్షత్రములతోడును ప్రకాశించడు. ఆకాశం అటు నుండి కదులుచున్న మేఘంలో వ్యాప్తిమైనది. సాగరం తుర్లిపడుచు తరంగ భక్తిలో అలరాచుండదు. కనుక ఈ రెండింటి మధ్య తారతమ్యం గోచరించి రాదు. సముద్రం అందరి తరంగములతో పరస్పరం ఢీకొంచు భయంకరంగా ఘోషలు కావచ్చు. అవి గగనమునందరి దివ్యమందలి ధ్వనులు పోలుచుండదు. పెనుగాళ్ళ ప్రభావం కింద వీగుచున్న తరంగముల రత్నములతో కూడి ఎగిరిపడుచున్న మహాధ్వనులు గావించుచున్న జల జంతువులతో నిండి ఉన్న అపారమైన సాగర ఆ సాగరం పైకి పైకి గురించి త్రోషం ప్రకటించినట్టు కనబడుతున్నది. గాలులతో తాగడి ఉవ్వెత్తు ఎగిరిపడుతుంది. దరంగ ధ్వరణంతో ఒప్పుకున్న సాగర ఆకాశం సంపాదించినట్లు కనపడుతుంది. అట్టి ఆ సముద్రం ఆ ఆదరణ మిగిలిన ఉత్సాహంతో చూచింది. సుడులు తిరుగుచున్న తరంగముల యొక్క ఘోషణతో విరాజించిన మహాసాగరం కాచి అతడు చేరిన వాదనలు అతను అత్యంత మునిగిరి. వాల్మీకి మంచి వ్యక్తి ఆదికాలం శ్రీమతి రామ అందలి రామాయణం అందలి యుద్ధకాండ 4వ సర్గ సమాప్తం. జయ శ్రీరామ్.